ఆలోచన నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు వస్తావని ఆ ఇంటి దగ్గర మేమందరం ఎదురు చూస్తుంటే నువ్వు రానే లేదు. నన్ను పోలీస్ స్టేషన్ కి పంపించి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్ లో ఉండొస్తున్నాను. నువ్వు నాతోరా, నీ కళ్ళ ముందే రాజుగారిని అడుగుతాను. నిజాలు అవే బయటపడిపోతాయి. నాకు అవసరం లేదు, దయచేసి నన్ను ఇంకెప్పుడు అక్కడికి రమ్మని పిలవకమ్మా. పాపం చిన్న వస్తాడని అటు రాజా ఇటు నువ్వు చాలా ఆశపడి ఎదురు చూసుంటారు కదూ. చివరికి రాకుండా వెనక్కి వెళ్ళిపోయట కదా. నా భర్త నా బిడ్డ కొట్టుకుంటూ శత్రువులా బతికితే చూసే శక్తి నాకు లేదు స్వామి. చక్కగా కలిసిపోతారు అనుకున్న వాళ్ళని ఆ భార్గవి పనిగట్టుకుని విడదీస్తోంది. వాళ్ళు తండ్రి కొడుకులని తెలియకపోతేనే ఇంత చేస్తుంది. అది వాళ్ళు నిజంగా తండ్రి కొడుకులని తెలిస్తే నాకు భయంగా ఉంది స్వామి. నాకు జీవితంలో ఏ కోరికలు లేవు. రాజాని చిన్నాన్ని కలపగలిగితే నాకు చాలు స్వామి. ఈ జన్మకి అది చాలు. మూర్తి గారు చెప్పండి. రాజా, ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వస్తున్నావా? లేదు మూర్తి గారు, నేను చాంబర్లో మీటింగ్ ఉంటే వెళ్తున్నాను. ఏంటో చెప్పండి. ఏం లేదు రాజా, టెండర్ ఒకటి ఈరోజు సబ్మిట్ చేయాలి, నీ సైన్ కావాలి అందుకని. అవునా? ఎలా మూర్తి గారు, ఇప్పటికే మీటింగ్కి లేట్ అయిపోయింది, ఇప్పటికిప్పుడు రావాలి అంటే ఎలా చెప్పండి? చాలా అర్జెంట్ రాజా, ఇప్పుడు సైన్ చేయకపోతే అందించడం కష్టం. ఈరోజే లాస్ట్ డేట్. సరే, నేను ఆఫీస్ కిందకి వస్తాను, మీరు ఫైల్ కిందకి పంపించండి. అలాగే రాజా, ఉంటాను. ఏంటండి, గుడి దాకా వచ్చి దర్శనం చేసుకోకుండానే వెళ్తున్నారు? నేను గుడికి రాలేదండి, చాంబర్ మీటింగ్ అని వెళ్తున్నాను. ఈలోపు మూర్తి గారు ఫోన్ చేశారు, దిగి మాట్లాడుతున్నాను. ఓ, మీరేంటి హాస్పిటల్కి వెళ్ళలేదా? లేదండి, ఈ పూట వెళ్ళలేదు. రండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దండి, నాకు దారిలో కొంచెం పని ఉంది, నేను వెళ్ళిపోతాను. సరేనండి. ఏమండి చెప్పండి. ఏం లేదు, చిన్న ఇంటికి వస్తాడని అందరం ఎదురు చూశాం కదా, కానీ అతను రాలేదు. దానికి మీరేమైనా ఫీల్ అవుతున్నారా? ఫీల్ అయ్యేదేముంది, చిన్నని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇంటికి పిలిపించి మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయి అనుకున్నాను, కానీ నేను మర్చిపోయినట్లు అతను మర్చిపోవాలని లేదుగా. అబ్బే, అదేం లేదండి, చిన్నకి మనసులో అలాంటివి ఏమి ఉండవు. అనుకోకుండా తనకేదో సడన్ గా పనుండి రాలేకపోయాడు అంతే. పర్లేదులే కర్ణ గారు, ఏదైనా ఆ టైం రానిదే ఎవ్వరూ ఏం చేయలేరు. మేమిద్దరం కలవాలి అని రాసుంటే ఏ ఇబ్బంది వచ్చినా కలిసేవాళ్ళం, కలవాలి అని లేకపోతే ఏదైనా ఇబ్బందనే అనిపిస్తుంది. ఎక్కడ దాకో ఎందుకు, చాంబర్ మీటింగ్ అని బయలుదేరిన నేను అనుకోకుండా మిమ్మల్ని ఇక్కడ కలిశాను. అలాగే సమయం వచ్చినప్పుడు చిన్న నేను కూడా కలుసుకుంటానులేండి. ఎలాగో గుడి దాకా వచ్చారు కదా, చిన్న మీరు కలుసుకోవాలని వచ్చి దేవుడికి దండం పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు అంత టైం లేదండి,
ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. దేవుడి దర్శనం ఎలాగో చేసుకోలేదు, కనీసం దేవుడు కుంకుమైనా పెట్టుకోండి. అయ్యో, మీ ముక్కు మీద పడింది. వీళ్ళిద్దరి మధ్యన ఇంకా అనుబంధం నడుస్తూనే ఉందన్నమాట. 25 ఏళ్లు గడిచినా కరుణ పాత జ్ఞాపకాలు మర్చిపోలేదు. చివరికి అటు చేసి ఇటు చేసి రాజాని పట్టేసింది. డాక్టర్, నువ్వా? ఏంటి, నన్ను వెతుక్కుంటూ వచ్చావు? ఒంట్లో బాగోలేదా? నా ఒంట్లో బాగాలేదంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, డాక్టర్లే నా దగ్గరకు వస్తారు. అది ఈ భార్గవి రేంజ్. అయితే వాళ్ళకు కూడా అంతుపట్టిన రోగం ఏదో వచ్చుంటుంది, అందుకే నా కోసం వచ్చావా? సరే, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ప్రాబ్లం నాకు కాదు, నీకు నీ కాపురానికి. వాట్ డు యు మీన్? నీకు హాస్పిటల్ ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలీదు, కానీ నీ భర్త రాజాకి నీకు తెలియని ప్రపంచం చాలా ఉంది. అది నీకు తెలీదు. ఏం మాట్లాడుతున్నావు? రోగులకొచ్చిన జబ్బుల గురించి ఆరాలు తీసి ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, నీ భర్త గురించి, అతని భాగోతాల గురించి కూడా ఆరాలు తీయడం అలవాటు చేసుకో అమృత. ఒంట్లో జబ్బు పెరిగితే తగ్గించడానికి నీలాంటి డాక్టర్లు చాలా మంది ఉంటారు, కానీ కాపురంలో వచ్చే తేడాలు గమనించకపోతే అవి క్యాన్సర్ కంటే చాలా ప్రమాదకరం అమృత. పనికిరాని పార్ట్స్ని తీసేసినట్టే కాపురానికి ప్రమాదం కలిగించే మనుషుల్ని పక్కన పెట్టాలి, లేదంటే కాపురం నిలువునా కోల్పోతుంది. నీ స్పీచ్ లాపి ఉన్న విషయం ఏంటో చెప్పు. అయినా నా భర్త గురించి నా దగ్గర మాట్లాడుతున్నావంటే ఏదో కుట్రతోనే వచ్చావని అర్థమవుతుంది. మంచి చెప్పడానికే వచ్చాను, అది కుట్ర అనుకుంటే ఆ తర్వాత కుమిలిపోయేది నువ్వే. సరే చెప్పు. నీ భర్త రాజా ఆ కరుణతో కలిసి చాలా జాలీగా తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి తిరగడం నా కళ్ళతో నేను చూశాను. ఎంత అన్యోన్యంగా ఉన్నారో తెలుసా? బహుశా నువ్వు కూడా నీ భర్తతో అంత క్లోజ్గా ఉండవేమో. లే ముందు, చెప్పేది నీకే, గెట్ అవుట్. నీ బుద్ధి మారదా? ఎన్నేళ్లు గడిచినా, ఎన్నేళ్లు మీద పడుతున్నా నీ ఆలోచనలు మారవా? ఎప్పుడు ఎవరో ఒకరిని ఆడిపోసుకోవటం, ఎవరి మీదనో చాడీలు చెప్పటం, ఇదేనా నీ బతుకు? ఇది రోగుల పాలిట దేవాలయం, ఇలాంటి చోట నీలాంటి వాళ్ళు ఉండకూడదు. గెట్ అవుట్ అనుకున్నాను. నేను ఈ మాట చెప్పగానే నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావని అనుకున్నాను, కానీ నువ్వు ఏమన్నా నేను పట్టించుకోను. నేను ఏం చెప్పాలో అది చెప్పే వెళతాను. నీకు సైకలాజికల్ ట్రీట్మెంట్ చాలా అవసరం అనుకుంటా. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ని సజెస్ట్ చేస్తాను, వెళ్ళు, వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో. వయసు మీద పడినా నీకింకా ఈ జబ్బు తగ్గినట్లేదు, ఇంకా ముదిరితే రేపు నీ కొడుకు కోడలి మధ్య కూడా అక్రమ సంబంధం ఉంది అని ఇలాంటివి సృష్టించే ప్రమాదం ఉంది. అమృత, నేను చెప్పేది నిజం. ఆ కరుణ నీ కాపురంలో చిచ్చు పెడుతుంది. నేను
ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. షట్ అప్! ఏంటి అర్థం చేసుకునేది? కరుణ గురించి నువ్విప్పుడు కాదు, ఎప్పుడో చెప్పావు. ఆ రోజు కూడా ఇలాగే వచ్చి, కరుణకి నా భర్త మీద మనసుంది, ఆయన పేరు పచ్చపొట్టు పొడిపించుకుంది అని ఇష్టం వచ్చినట్టు వాగావు. ఆ రోజే నువ్వేంటో నాకు బాగా తెలుసు. ఇంకా తన మీద కంప్లైంట్లు ఇస్తూనే ఉంటావా? సిగ్గులేదు? నీ వయసెంత? నువ్వు మాట్లాడే మాటలేంటి? ఒకసారి నీ దగ్గర నిరూపించలేకపోయినా మళ్ళీ వచ్చాను అనంటే నా మాటల్లో నిజాయితీ ఏంటో అర్థం చేసుకో అమృత. ఇంతవరకు నువ్వు మోసపోయింది చాలు, ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఇప్పుడు కాదు, ఎప్పుడో కళ్ళు తెరిచాను. నీలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయటానికి వెనకాడరని ఆ రోజే కళ్ళు తెరుచుకున్నాను. నా భర్త గురించి నువ్వు చెప్తే గాని తెలుసుకోలేని స్థితిలో నేను లేను. నాకు నా భర్త గురించి తెలుసు, ఆ కరుణ గురించి తెలుసు, నీ గురించి ఇంకా బాగా తెలుసు. నువ్వేంటి ఇప్పుడు చెప్పేది? అంతేలే, నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు. రేపు కరుణ నీ కాపురాన్ని కోలిస్తే ఆ రోజు అర్థమవుతుంది. పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత నా కాపురం కూలిపోతుందని నన్ను భయపెడుతున్నావా భార్గవి? పచ్చకామర్ల వాళ్లకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని సామెతుంది. అది నీకు సరిగ్గా సరిపోతుంది. అందుకే నీకు ఏ ఇద్దరూ మాట్లాడుకున్నా తప్పుగానే కనిపిస్తుంది. ఒక పని చెయ్యి, నువ్వు బయట జనాలని పట్టించుకోవటం మానేసి నీ గురించి మాత్రమే ఆలోచించడం అలవాటు చేసుకో. అప్పటికి నీ జబ్బు తగ్గకపోతే నా హాస్పిటల్లోనే ఇన్పేషెంట్ గా జాయిన్ అవ్వు. నీకు సరైన ట్రీట్మెంట్ ఇస్తాను. నీకైతే ఫ్రీగానే వైద్యం చేస్తానులే, ఎంతైనా మా బావకి భార్యవి కదా. సరే, కానీ ఈరోజు చెప్తున్నాను చూడు, ఏదో ఒకరోజు నువ్వు చెప్పిందే నిజం భార్గవి అంటూ నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఆ రోజు తొందరలోనే వస్తుంది, గుర్తుంచుకో. నీతో కలిసిలా షాపింగ్ వెళ్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది చిన్న. ఏంటి, కిరాణా కొట్టుకెళ్లి సర్కులు కొంటం కూడా షాపింగేనా? జే, ఎందుకు కాదు? నాకు అవతల బోల్డ్ పనులున్నాయని చెప్తున్నా వినకుండా తీసుకొచ్చావు లక్ష్మి. ఎప్పుడు నీ పనులతో నువ్వు బిజీ అయ్యే కదా, అప్పుడప్పుడు నాకు కూడా కాస్త టైం కేటాయించు. చిన్న, అక్కడ ఆపు. ఎక్కడికి? ఎక్కడికి ఏంటి, సరుకులు కొనాలని చెప్పాను కదా. ఇవిగో డబ్బులు, అదిగో షాపు. ఏం కొంటావో ఎంతసేపు కొంటావో నీ ఇష్టం, నేను మాత్రం రాను. అదేంటి చిన్న, ఇంత దూరం వచ్చి లోపలికి రమ్మంటే రావా? లక్ష్మి, నాకు ఇలా సరుకులు కొనాలంటే చాలా చిరాకు. నా మాట విని నువ్వెళ్ళు, నీకేం కావాలో కొనుక్కురా. మరి నువ్వేం చేస్తావు? నేను ఇక్కడే పాటలింటూ కూర్చుంటాను. కనీసం అరగంటైనా పడుతుంది. గంటైనా ప్రాబ్లం లేదు, నువ్వెళ్ళు. నువ్వేదనుకుంటే అది జరగాల్సిందే కదా, మొండూడివి. చిన్న ఇక్కడేం చేస్తున్నాడు? నిలబడక కలలను వదిలా నిను వెతక వయసే వరస మార్చినదే చిన్న. అడిగినదే,
బాయ్. నువ్వేంటి చిన్న ఎక్కడున్నావు? లక్ష్మి ఏదో సరుకులు కొనాలి అంటేనే వచ్చాను. ఒక అరగంట టైం పడుతుంది అంటే వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ తమరేంటి ఎలా వచ్చారు? నా కార్ ట్రబుల్ ఇచ్చింది చిన్న. చిన్న నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. కార్ కొత్తదేగా, ట్రబుల్ ఎందుకు ఇస్తుంది? నాకెలా తెలుస్తుంది? నేనే మెకానిక్ ని కాదు కదా. నీకెలాగో ఒక అరగంట టైం ఉంది కదా, నన్ను కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్. అర్జెంట్ అయితే క్యాబ్ ఫోన్ చేయండి. క్యాబ్ కి ముందు చెప్తే గాని రావు చిన్న, ఆటోలో వెళ్తే బాగుండదు. ప్లీజ్ చిన్న, కాస్త డ్రాప్ చేయవా. నేను డ్రాప్ చేయటం అంటే? ప్లీజ్ చిన్న, నాకు చాలా అర్జెంట్ పని ఉంది. నువ్వెలాగో ఇక్కడ ఫ్రీగానే ఉన్నావు కదా, నీకు టైం పాస్ అవుతుంది, నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. డ్రాప్ చేయవు. టైం అవుతుంది చిన్న, ప్లీజ్. సరే ఎక్కండి. థ్యాంక్ యూ. నీకిష్టం కాదుగా. ఇప్పుడు ఇష్టమే. ఏంటి? అదే ఎఫ్ఎం పాటలు. మీకు కావాలంటే పెట్టుకోండి, నాకైతే అవసరం లేదు. ఎందుకో నువ్వు నాతో సరిగా మాట్లాడటం లేదు చిన్న. నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. ఏ, నువ్వు అడిగిందని సమాధానం చెప్తున్నాను కదా. అడిగినంత వరకే చెప్తున్నావు. అనవసరమైన వాటికి సమాధానం చెప్తే అధిక ప్రసంగి అంటారు. అది పరాయి వాళ్ళ దగ్గర. మీరు నాకేం దగ్గర కాదుగా. ఎందుకు కాదు, నేను నీకు దగ్గరగానే ఉన్నానుగా. కొన్ని దూరాలు దగ్గరగా ఉన్నా దూరంగానే అనిపిస్తాయి చిన్న. నువ్వు పాతవన్నీ మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు కదూ. గుర్తు పెట్టుకునేంత గొప్పవేవి లేవులేండి. అప్పుడు నేను చాలా అపార్థం చేసుకున్నాను చిన్న. నేను ఇప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. నేనంత క్లోజ్ గా నువ్వు నువ్వు అంటుంటే నువ్వెందుకు నన్ను మీరు మీరు అంటున్నావు? మీరు రాజాగారి అండలో ఉన్నారు కదా, మీ మర్యాదకి ఏ చిన్న భంగం కలిగినా మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుందో అనే భయం. ఐమ్ సారీ చిన్న. ఇంతకు ముందే చెప్పారుగా, మళ్ళీ ఎందుకు? నువ్వు ఇంకా మర్చిపోవటం లేదు కదా. అది సరే గాని నువ్వు ఆ రోజు ఇంటికి వస్తానని ఎందుకు రాలేదు? నువ్వు వస్తావని మేమందరం చాలా ఎదురు చూసాం. రాజా అంకుల్ కూడా నీకోసం చాలాసేపు వెయిట్ చేశారు తెలుసా. అయినా ఎందుకు రాలేదు నువ్వు? అందరూ అన్ని చోట్లకి రాలేరు. మీరు పిలిచినా నాకొచ్చే అవకాశం ఉండాలిగా. నాకు అర్థం కాలేదు. కొన్ని అర్థం కాకపోవడమే మంచిది. అది కాదు చిన్న, నువ్వు వస్తావని నేను చాలా ఎదురు చూశాను. నువ్వు రాకపోయేసరికి ఎంతో డిసప్పాయింట్ అయ్యాను. మనం అనుకున్నట్లే అన్నీ జరగవు కదా. ఇంతకీ రాకపోవడానికి కారణం ఏంటి? ఆ విషయం వదిలేసి ఇంకేదన్నా మాట్లాడితే మంచిది, ఎందుకంటే అది నాకు ఇష్టం లేని మ్యాటర్.
దాన్ని అడగకపోవడమే బెటర్. అది సరే, కానీ లక్ష్మి నీకేమవుతుంది? మీరు నాకేమవుతారు? ప్రస్తుతానికి ఒక ఫ్రెండ్. లక్ష్మి కూడా అంతే. కానీ లక్ష్మి ఆఫీస్ వచ్చింది. మీ ఆఫీస్ వచ్చింది, దిగండి. మీరు దిగితే నేను వెనక్కి వెళ్ళాలి, అక్కడ లక్ష్మి వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ దిగండి. చాలా థ్యాంక్స్. పర్లేదు,